Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే సంఘంలో రైతుల మీద కేసులు పెట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకు రోడ్లు ఎక్కారండి రైతులు? అప్పులు చేసి వాళ్ళు పండించుకొని ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి పండించుకున్న పంటను ప్రభుత్వం ప్రకటించినటువంటి ధరకు కొనుక్కోవడం లేదని చెప్పి రోడ్ల మీదకి వస్తే రైతుల మీద కేసులు పెడతారా? అది మంత్రిగారి నియోజకవర్గంలో ఎంత ధైర్యం మీకు? ఎవరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టాలి? మిల్లర్ల మీద పెట్టాలా? దళారుల మీద పెట్టాలి? రైతులు ఏం చేశారు? రైతులు కష్టపడి పండించుకున్నటువంటి ధాన్యానికి మద్దతు ధర రావడం లేదని రైతుల కళ్ళల్లో రక్తాన్ని చూస్తున్నాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు రోడ్లకి సంఘం రోడ్డు మీద కూర్చుంటే కేసులు పెడతారు. ఏమవసరం అండి? వేయండి, దళారులను తీసుకొచ్చి లోపలేయండి, కొనని మిల్లర్లను తీసుకొచ్చి లోపలేయండి, కేసులు పెట్టి రైతుల మీద కేసులు పెడతారా? ఇది అన్యాయం. నేను ఇద్దరు మంత్రులకు చెప్తున్నా, కేసులు ఉపసంహరించే విధంగా ఎస్పీ గారితో మాట్లాడండి. మంచి పద్ధతి కాదు. గౌతమ్కి, అనిల్ గారికి ఇద్దరికి చెప్తా ఉన్నా, ఇది పద్ధతి కాదు. ఎవరైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదో వాళ్ళ మీద కేసులు పెట్టండి అయ్యా. ఊరికొక దళారి తయారై ఉన్నాడు 9,000 కొనడం, రైతులను మోసం చేయడం, వీళ్ల మీద ఎందుకు కేసులు పెట్టరు మీరు? ఇది పద్ధతి కాదు. ఉదయం లేచి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు బాగుండాలని కోరుకుంటున్నారు. మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. ఎవరైతే ప్రలోభాలకు లొంగి దళారులు మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారో వాళ్ల మీద కేసులు పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? అసలు దొంగల్ని వదిలేసి అమాయకులైన రైతుల మీద కేసులు పెడతారా మీరు? ఎంత ధైర్యం మీకు? ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలని ఉండారా? మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ఉండారా? పద్ధతి కాదు. వెంటనే గౌతమ్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు జోక్యం చేసుకుని సంఘంలో రైతుల మీద పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరింపచేయాలి. ఎస్పీ గారు కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ మంది, జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం రైతు బాగుండాలి, రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి ఆయన తంటాలు పడతా ఉంటే మనం రైతుల మీద కేసులు పెట్టడం ఏమిటి? ఆవేదన, బాధ అనేది వచ్చిందండి రైతుల్లో. కూర్చున్నారు, ఏం తప్పేంది? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు 15,590 రూపాయలు మద్దతు ధర మేము ఇస్తామని. అది రాక మిల్లర్లు తీసుకోక ధాన్యం అంతా కూడా స్మెల్ వచ్చేసి వాసన వచ్చేసి 4-5 రోజులు వాళ్ళు లారీల మీదనే పెట్టి అమ్ముకోలేక రోడ్లు ఎక్కారండి. దాంట్లో తప్పేంది? దానికే కేసులు పెట్టేస్తారా? లోపలేస్తారా? వెయ్యండి చూద్దాం, అరెస్ట్ చేయండి చూద్దాం రైతులని. పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకోండి. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ప్రక్రియను కొనసాగించండి తప్ప రైతుల మీద కేసులు పెట్టడం పెట్టండి. నెల్లూరులో పెద్ద మాఫియా మిల్లర్స్, వాళ్ళ మీద పెట్టండి కేసులు. ఎందుకు వదిలేస్తున్నారు? ఈరోజు రైతులు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందా? ఎవరి వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది? మిల్లర్స్ వల్ల వచ్చింది, దళారుల వల్ల వచ్చింది. వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసుకోండి. టీమ్స్ వేసాము, 4-5 మిల్లర్లు సీజ్ చేశాము నెల్లూరు టౌన్లో. 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు పంట పండించుకొని ప్రభుత్వం ప్రకటించినటువంటి ధరకు అమ్ముకోలేక రోడ్లు ఎక్కితే కేసులు పెడతారంటయ్యా? అన్యాయం అయ్యా, ఇది అన్యాయం. ఇప్పటికైనా ఇద్దరు మంత్రులు వెంటనే జోక్యం చేసుకొని రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి. వెంటనే ఎస్పీ గారితో మాట్లాడి కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నా. మరలా చెప్తున్నా, రైస్ మిల్లర్ల మాఫియా ఉంది ఈ నెల్లూరు టౌన్లో. వాళ్ల వల్ల రైతులు నష్టపోతున్నారు. వాళ్ళు బాగుండాలి, పంట పండించుకున్న రైతులు మాత్రం మునిగిపోయినా పర్వాలేదు, నష్టపోయినా పర్వాలేదా? ఏం చూసుకొని విర్రవేగుతున్నారు మిల్లర్స్? జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. వదిలేస్తున్నారులే అని అనుకుంటున్నారేమో, పద్ధతి కాదు. మీ లొసుగులన్నీ బయటకు తీస్తే మీ మిల్లులన్నీ మూతయ్యాలి. మంచి మనసు చేసుకోండి. ఏమి
రైతుని ముంచేసి సంపాదించి మన కుటుంబాలు పైకి రావాలనా? మీరొక్కరే బాగుండాలనా? రైతులు బాగుండకూడదా? ప్రతి ఊరికి ఒక దళారి తయారైనాడు. ఎంతకొకంత 6000కి 7000కి రైతులు కూడా భయపడిపోయినారు. పాడైపోద్దేమో ధాన్యమో స్మెల్ వచ్చేస్తా ఉంది మనకి ఇంకా ఆ ధర కూడా రాదేమోనని భయపడిపోయి రైతులు ఎంత తక్కువకంత అమ్ముకుంటా ఉన్నారు పాపం. కనికరం లేదంటయ్యా. అదే ఎస్పీ గారికి కూడా మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఎస్పీ గారు రైతుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోండి. గౌరవంగా చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, పద్ధతి కాదు. మొదలే జిల్లాలో రైతులంతా కూడా బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటువంటి సమయంలో బాధతో రోడ్డు మీద కూర్చుంటే కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు.